హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ మరి ఏపీలో ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అన్ని పాఠశాలల్లో కూడా సిబిఎస్ఈ సిలబస్ అలాగే అదేవిధంగా జాతీయ నూతన జాతీయ విద్యా విధానాన్ని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా అనేక చేంజెస్ అనేవి ప్రస్తుత కోర్సులోనూ అలాగే కరికులంలో కూడా రావడం జరుగుతూ ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్ డిగ్రీ అనేది ప్రదానం చేయబడుతుందని కొత్త కరికులం వర్క్లో స్పష్టం చేసిన యూజీసీ అలాగే మూడేళ్ల పాటు మాత్రమే డిగ్రీ చదివితే వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీగా పరిణిస్తారు రెండేళ్లు మాత్రమే చదివితే దాని డిప్లొమాగా ఏడాది చదివితే సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసినట్టుగా పరిగణించడం జరుగుతూ ఉంది ఇక ఆనర్స్ కోర్సుల్లో రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా చేర్చడం జరిగింది నేను నోటిఫై కానున్న కొత్త కరికులం ఇక్కడ మీరు గమనించడితే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో మరి చేరేటువంటి విద్యార్థులకు ఇకపై కొత్త కరికులం ఫ్రేమ్ వర్క్ను అనుసరించి డిగ్రీలను ప్రదానం చేయనున్నారు నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో పేర్కొన్నటువంటి విధానంగా మరి బహుళ ప్రవేశ నిష్క్రమణలతో ఆనర్స్ డిగ్రీ కోర్సులు అమలు కానున్నాయి ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ కొత్త కరికులం ఫ్రేమ్వర్క్ను రూపొందించిన సంగతి తెలిసిందే దీని విధి విధానాలను యూజీసీ సోమవారం నోటిఫై చేయనుంది ఇక్కడ మీరు చూస్తే యూజీసీ కొత్త కరికులం ఫ్రేమ్వర్క్ నిబంధనల ప్రకారం విద్యార్థులు నాలుగేళ్లు పూర్తి చేశాకే యూజీ ఆనర్స్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందటం అనేది మనం చూస్తూ ఉన్నాము దాంతోపాటు ఇక్కడ అన్ని ఆనర్స్ కోర్సుల్లో కాలపరిమితిని మూడేళ్లకు బదులుగా నాలుగేళ్లకు తప్పనిసరి చేసింది విద్యార్థులు మూడేళ్లలో నూట అరవై క్రెడిట్లు పూర్తి చేస్తేనే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీకి అర్హులవుతారు అదే విద్యార్థి నాలుగేళ్లలో నూట అరవై క్రెడిట్లను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది అలాగే ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్ళాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్ ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంటుంది మొదటి ఆరు సెమిస్టర్లలో డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థి లు యూ స్థాయిలో పరిశోధనలు చేపట్టాలని చేపట్టాలనుకుంటే నాలుగో ఏడాది పరిశోధన ప్రాజెక్టును ఎంచుకోవచ్చు దీన్ని పూర్తి చేస్తే వారికి యూజీ ఆనర్స్ విత్ రీసెర్చ్ డిగ్రీని ప్రదానం చేయడం జరుగుతూ ఉంది ఇక మూడేళ్ళ డిగ్రీ చేస్తున్న ఆనర్స్కు ఇక్కడ చూస్తే ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చేస్తున్న వారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరికులం ఫ్రేమ్వర్క్ అవకాశం కల్పిస్తుంది ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ప్రకారం మూడేళ్ల యూజీ కోర్సుల్లో మరియు నమోదు చేసుకున్న అభ్య నమోదు చేసుకున్న లేదా అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కోర్సును కొనసాగించడానికి అర్హులని కొత్త నిబంధనలో పేర్కొన్నారు వారు ఆనర్స్ కోర్సుల్లోకి మారటానికి వర్సిటీలు వారికి బ్రిడ్జ్ కోర్సులను అంటే ఆన్లైన్తో సహా బ్రిడ్జ్ కోర్సులను అందించవచ్చని యూజీసీ తెలిపింది డిగ్రీ కోర్సు నుంచి ఆనర్స్ కోర్సులు చేరడానికి ఇది తప్పనిసరి అని వివరించింది ఇక్కడ మీరు గమనిస్తే బహుళ ప్రవేశ నిష్కరణలకు అవకాశం కల్పిస్తూ నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కోర్సుల్లో విద్యార్థులకు బహుళ ప్రవేశ నిష్కరణలకు అవకాశం ఉంది ఇందులో భాగంగా మొదటి ఏడాది పూర్తి చేస్తే విద్యార్థికి సర్టిఫికేట్ లభిస్తుంది రెండేళ్లు చదివితే డిప్లొమా లభిస్తుంది మూడేళ్ళు చదివితే బ్యాచిలర్ డిగ్రీ పట్టా లభిస్తుంది నాలుగేళ్ళు పూర్తి చేస్తేనే ఆనర్స్లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకుంటుంది ఈ మేరకు విద్యార్థులు తమ ప్రాధాన్యతలను ఎంచుకోవచ్చు అని చెప్పేసి మరి అను ఎంచుకోవడానికి తమ ప్రాధాన్యత ఏదైతే సబ్జెక్టు లేదైతే ఏదైతే కోర్సు వాళ్ళకి ఇష్టమో దాన్ని ఎంచుకునే అవకాశాన్ని అనుమ మరి ఇవ్వడం జరుగుతుంది నాలుగేళ్ల ఆనర్స్లో చేరిన వారు లోపు నిష్క్రమిస్తే మాత్రం అప్పటి నుంచి మూడేళ్లలోపు మళ్ళీ చేరేందుకు అవకాశం ఉంటుంది అలాంటి వారు ఏడేళ్ల వ్యవధిలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఈ ఆనర్స్ డిగ్రీ కొత్తగా వచ్చినటువంటి నూతన విద్యా విధానం జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో దీని ప్రకారం మరి డిగ్రీ అనేది ఫోర్ ఇయర్స్ కంపల్సరీ చదవాలి ఫోర్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తేనే వాళ్ళకి డిగ్రీ ఆనర్స్ పట్ట అనేది లభిస్తుంది త్రీ ఇయర్స్ చేస్తే దాని బ్యాచులర్ డిగ్రీ కాను టూ ఇయర్స్ చేస్తే దాన్ని డిప్లొమా కోర్సు కాను వన్ ఇయర్ చేస్తే దాన్ని మరి సర్టిఫికేట్ కోర్సు పరిగణించడం జరుగుతుంది అయితే ఏదైనా ఈ నాలుగు సంవత్సరాలు ఎప్పుడైనా కానీ వాళ్ళు ఖచ్చితంగా బయటికి వచ్చేసినట్లయితే దాని కోర్సు కంటిన్యూ చేయకుండా బయటికి వచ్చినట్లయితే మరలా మూడు సంవత్సరాల లోపు మళ్ళీ ఆ కోర్సులో చేరాల్సి ఉంటుంది ఏదేమైనా కానీ ఈ కోర్సు ఫోర్ ఇయర్ సెవెన్ ఇయర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇది ఈ యొక్క కొత్త విధానంలో ఉన్నటువంటి నూతన పద్ధతి కొత్త నూతన విద్యా విధానం అర్థం అవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ఇక్కడ మీరు గమనించినట్లయితే నూతన కరికులం ఫ్రేమ్వర్క్ ప్రకారం కోర్సుల పాఠ్యాంశాలు వైవిధ్యంతో ఉంటాయి యూజీసీ నిర్దేశించిన పాఠ్యాంశాల్లో మెయిన్ మైనర్ స్ట్రీమ్ కోర్సులు అలాగే భాషా నైపుణ్య కోర్సులు పర్యావరణ విద్య డిజిటల్ సాంకేతిక పరిష్కారాలు తదితర విభాగాలు కోర్సులు ఉంటాయి కొత్తగా ఆరోగ్యం యోగా క్రీడలు ఫిట్నెస్ వంటి వాటిని కూడా చేర్చడం జరిగింది ఆధునిక భారతీయ భాష సంస్కృతి ఆంగ్ల భాష నైపుణ్యాల పెంపుదల నైతిక విలువల కోర్సులు కూడా ఉంటాయి అలాగే విద్యార్థుల ఉపాధిని పెంపొందించడానికి ఆచరణాత్మక నైపుణ్యాలు శిక్షణ సాఫ్ట్ స్కిల్స్ అందించడం లక్ష్యంగా ప్రత్యేక కోర్సులను కూడా చేర్చడం జరిగింది నూతన విధానం ప్రకారం విద్యార్థులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు మారొచ్చు ఓపెన్ దురవిద్య ఆన్లైన్ లెర్నింగ్ లేదా హై మరి హైబ్రిడ్ మోడ్ వంటి ప్రత్యామ్నాయ విధానాలను కూడా అనుసరించేందుకు అవకాశం ఈ యొక్క కొత్త నూతన జాతీయ విద్యా విధానంలో ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రీ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్